Hi friends, welcome to my channel. Ee roju manam cheyaboye recipe palakoora fried rice andi. Daniki kavalsina padarthalu. Ullipayalu, pachimirapakayalu, carrot, capsicum, beans, palakoora. Garam masala, allam vellulli paste, miriyala podi. Salt, nemmakayi, rendu gudlu, neyyi. Veskundamu, indaka oil cheppaledandi, veskunetappudu cheppochani, oil veskundamu. Oil vitekkindi, ippudu కోడిగుడ్లు ఫ్రై చేసుకుందామండి. కొంచెం salt వేసుకుందాము, కొంచెం మిరియాల పొడి వేసుకుందాము, కొంచెం నెయ్యి వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వీటెక్కింది. దీంట్లో బిర్యానీ ఆకు ఒక చెక్క మాత్రమే వేసానండి. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాము. బీన్స్ వేసుకుందాము. వీటికి ఉప్పు పట్టడానికి కొంచెం salt వేసుకుందాము. కొంచెమే వేస్తానండి వేగడం కోసం. క్యాప్సికమ్ వేసుకుందాము. అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు పాలకూర వేసుకుందాము. పాలకూర వేసుకున్నాం కదండి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రైస్ అండి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో లవంగాయలు ఇవన్నీ వేసుకున్నాను. బిర్యానీ ఆకు, బిర్యానీకి సంబంధించిన మసాలా అంతా దీంట్లో వేసుకొని అన్నం వండి పక్కన పెట్టానండి. ఈ రైస్ని ఇప్పుడు దీంట్లో వేసుకుందాము. బాస్మతి రైస్ వేసుకున్నాం కదా,
ఇప్పుడు కొంచెం కలుపుకుందాం ఒకసారి కలుపుకుందాము అంతా కలిసిలా కలుపుకుందాం దీంట్లోనే కొంచెం salt వేసుకుందాము గరం మసాలా వేసుకుందామండి మిరియాల పొడి వేసుకుందాము ఇందాక ఎగ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ వేసుకుందాము అన్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు నిమ్మరసం వేసుకుందామండి పాలకూర ఫ్రైడ్ రైస్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ప్లేట్లో తీసుకుందాము పాలకూర ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యిందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి